సినిమాలు ఇంత ఇంత అభిమానం ఇంత ప్రేమ సినిమా అనేది నాకు ఇచ్చింది ఈ సినిమాలోకి రాకముందు నుంచి బ్రహ్మానందం గారిని నేను చూస్తూ ఉండేవాళ్ళు అలా ఒకసారి ఇంత అభిమానం ఇంత ప్రేమ ఒకసారి ఇది కళా నిజం అని నాకు అనిపిస్తుంది అంటే ఇది నేను కోరుకున్న జీవితం కాదు భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం నాకు ఇవ్వబడ్డ డెస్టినీ అది సో ఏ రోజు కూడా చాలా చిన్న జీవితాన్ని బతకాలనుకున్నాను తప్ప ఒక నటుడు అవ్వాలని మిగతా విధంగా పొలిటిక్స్లో కూడా ఉంటానని నేను ఎప్పుడు ఊహించలేదు కానీ ఇంత అశేష అభిమానం ప్రేమ ఉన్నప్పుడల్లా నేను ఒకసారి నా మీ పట్ల నాకున్న అభిమానం కానీ ప్రేమ కానీ నేను మాటలతో చెప్పలేను మాటలతో వర్ణించలేను మాటలు చాలా చిన్నవి నాకు సో నా అణువణువున మీరు ఇచ్చిన ఈ ప్రేమ ఈ అభిమానం సముద్రకేణి గారు చెప్తున్నట్టుగా ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవడం కాదు సమాజానికి ఏదైనా ఇవ్వాలి అని ఈ సినిమా నేను ఇన్ని సినిమాలను ఇప్పుడు చేస్తున్నా కానీ ఎంతో కొంత ఒక సమాజానికి ఉపయోగపడే ఒక చిన్నపాటి ఆలోచన ఉంటే బాగుంటుందని కోరుకున్నాను ఇది చాలా సంపూర్ణమైన సినిమా సముద్రకేణి గారు దీన్ని ఆయన దర్శకత్వంలో రావటం ఈ సినిమా చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చింది కరోనా సమయంలో అటు పాలిటిక్స్లోకి తిరగలేక మధ్యలో కేవలం పాలిటిక్స్లో థ్యాంక్ యూ పాలిటిక్స్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కరోనా సమయంలో ఉన్నప్పుడు మన ప్రముఖ దర్శకులు సన్నిహితులు మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సముద్రకేణి గారు ఉన్నారు ఆయన ఒక కథ విన్నాను నేను చిన్న ఒక టూకీగా విన్నాను నేను ఇంకా సినిమా చూడలేదు దాంట్లో చూస్తే వద్దు ఈ సినిమా కదా పాలిటిక్స్ అక్కడ వదిలేదు ఈ సినిమాని సినిమాగా చూడు ఇది నాకు సముద్రకేణి గారు ఇట్లా కథ చెప్పారు చాలా బాగుంటుంది ఇది అంటే కథ ఏంటని అడిగాను నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని నేను ఎప్పుడు త్రివిక్రమ్ గారిని కానీ దర్శకుడిని కూడా రచయితని సంపూర్ణంగా నమ్మేస్తాను నేను నాకు ఒకసారి మనసుకి నచ్చిందంటే ఇంక నేను నమ్మేస్తాను వాళ్ళు ఎలా చేస్తారు ఇంక నేను మళ్ళీ అడగను మానిటర్లో కూడా నేను ఎలా చేస్తానని కూడా చూసుకోను నేను సో అంత నమ్మకంగా ఈ సినిమాని చేశాను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన ఒక మన సముద్రకేణి గారు రాసిన మూల కథకి మూల కథా రచనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సరికొత్త స్క్రీన్ ప్లే అందించడం ముఖ్యంగా మీ అందరినీ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోని అభిమానులకి ఎలా నచ్చితే అంటే ఎలా చేస్తే బాగుంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆయన డెవలప్ చేసిన స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు సముద్రకేణి గారిలో కూడా బాగా నచ్చింది ఆయనకి నేను ఎంత అభిమానం అయిపోయానంటే సముద్రకేణి గారికి అంటే ఎందుకంటే మన చాలామందికి మనందరికీ కూడా తెలుగు భాష మీద మనకి చదవటం రాదు చాలామందికి సరిగ్గా పలకటం రాదు అది ఇంగ్లీష్ మాట్లాడతాం అందరం నేను కూడా సరిదిద్దుకుంటూ ఉంటాను ఇప్పటికీ అంటే అటు పూర్తిగా తెలుగు రాదు మనకి అటు అందరికైనా కాదు అట్లీస్ట్ నాలాంటి అటు పూర్తిగా తెలుగు రాక అటు పూర్తిగా ఇంగ్లీష్ రాక బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా కానీ
ఏ భాష మాట్లాడాలో ఇంకా తెలియక ఒక వాక్యం సంపూర్ణంగా ఒక 10 వాక్యాలు పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలే మధ్యలో 4-5 ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ మాట్లాడి మాట్లాడి నాకే విసుగొస్తుంది అలాంటి నన్ను సరిదిద్దుకుంటా ఉంటాను మన మాతృభాష చాలా బలంగా ఉండాలని అలాంటిది సముద్రగని గాని మనం ఎందుకు ఒక బలంగా ఎనికి మన అభిమానం మనకి అభివందనం చేయాలంటే మన భాష కాదు ఆయన తమిళనాడు నుంచి వచ్చిన డైరెక్టర్ మన భాష కాదు మన తెలుగు కాదు మన యాస కాదు మొదటి రోజు స్క్రిప్ట్ రీడింగ్ కి నేను వెళ్తా ఉంటే ఆయన చదువుతా ఉన్నారు ఏదో ఒక స్క్రిప్ట్ ఉంటే నేను అనుకున్నా అందరిలాగా ఆయన తమిళలో రాసుకున్నారు ఇంగ్లీష్లో రాసుకున్నారు చూస్తే తెలుగు స్క్రిప్ట్ చదువుతా ఉన్నారు తెలుగు స్క్రిప్ట్ నాకు అనిపించింది నేను కలగంటున్నానా నిజంగానా అంటే సార్ మీకు తెలుగు వచ్చా అని అడిగాను అంటే లేదు సార్ లాస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నానండి మీతో సినిమా చేస్తామని చెప్పి చదవటం నేర్చుకున్నాను నాకు నిజంగా ఆయనకి ఈరోజు మాటిస్తున్నా మీరు మా తెలుగు నేర్చుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు తమిళ్ మాట్లాడగలను తమిళ్ నేర్చుకుని ఒకరోజు మన తమిళనాడు నేను స్పీచ్ ఇస్తాను అనుకుంటా తిరుక్కురల్ అంటే తమిళ్ నేర్చుకుని తిరుక్కురల్ చెప్పాలని నాకు చాలా ఇష్టం అందుకని సముద్రకని గారికి మీరు మా తెలుగు భాష నేర్చుకుని మా కనువిప్పు కలిగించారు మేము మీరే ఇంత ప్రేమించి మీరు మా భాష నేర్చుకుంటే ఇంకా మేము ఎంత మా మాతృభాషని మేము ఎంత గౌరవించాలి ఎంత నేర్చుకోవాలో మాకు చంపబెట్ల అనిపిస్తుంది నాకు ఎందుకు అయ్యాడు రాగానే వచ్చి అధికారం ఇచ్చేనా ఎక్కలేదు ఎంత కష్టపడ్డాడు ఎంత ఆలోచన చేశాడు ఎంత ధైర్యంగా పోరాడాడు 16 మాసాలు జైలుకి వెళ్ళాడు అనేకమైన కేసులు పెట్టారు వెతికలేదు ఢిల్లీకి దాసోహం అనలేదే లేదా పార్టీని తీసుకెళ్ళి ఇరిటం చేస్తాను అనలేదే 23 ఎత్తుకుపోయినా కూడా డోంట్ కేర్ అన్నాడే ఎంత ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ వచ్చి 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకెళ్ళారు ఇది మనం అంటాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని పరిచయం చేస్తాడు అంట గొప్ప జగన్ అసలు జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డి గర్జిస్తేనే లావులు పోసుకోవాలి నీ బతుకది నువ్వు వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ పడాలని పాపత్రం కనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అనే ఉద్దేశంతో పోటీ పడాలని ప్రయత్నం చేస్తున్నావు ఈ నేను ఒక మాట చెప్తాను తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరన్నా చూస్తే చెప్పండి వినండి ఇది యూట్యూబ్లో వస్తుంది కాబట్టి అసలు మీ పార్టీకి పట్టిన శనే ఆ లోకేష్ బాబు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని మీరు తాపత్ర పెడుతున్నారే చివరికి మీ పార్టీ గంగలో కలిసిపోతుంది లోకేష్ పేరు మీద గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం మీ అల్లుడికి ఏదో మ్యానిపులేట్ చేసే లక్షణాలు ఉండి ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చాడు కానీ మీ మనవడికి మాత్రం ఆ లక్షణాలు లేవనే విషయాన్ని మీరు రాశారు దీనిలో చాలా సందర్భాల్లో ఏ లక్షణాలు లేవు ఆయన్ని ఏదో ఒక విధంగా ప్యాంటు షర్టు వేసి కిరీటం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఈ రోజుల్లో సాధ్యమైన అంశం కాదు కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయింది ఆధారపడి ఎవరి మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే కుదరదు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ప్రజలతోనే అటాచ్ అయిపోయేటట్టు పడిగా పైగా చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఏదో ఒక విధంగా తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే తాపత్రయంలో సర్వం కోల్పోబోతున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు కుట్రలు కుతంత్రాలు అన్నీ బహిర్గతమవుతున్నాయి ఇవాళ మీరు ఫైట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్ట్రైట్ పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి గారు కూడా స్ట్రైట్ పొలిటీషియన్ అయినా రాజశేఖర రెడ్డి గారు ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇబ్బంది తెలిసిన హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం అనుకుంటే సాయంత్రానికి ఇంప్లిమెంట్ చేయగలరు కానీ రాజశేఖర గారు ఉదయం అనుకుంటే సాయంత్రానికి ఇంప్లిమెంట్ 6 నెలలు కూడా ఇంప్లిమెంట్ అయ్యేది కాదు ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుంచి మళ్ళీ పర్మిషన్ రావాలి ఉండే కానీ ఇవాళ ఒక నిఖార్సైన ఒక స్వస్థమైన స్వచ్ఛమైన డైరెక్ట్ పాలిటిక్స్ చేసేటటువంటి
జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది సాంప్రదాయాల రాజకీయాలకు అలవాటు పడి మానిపులేషన్కు అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు అనే విషయాన్ని చంద్రబాబు తెలుసు కొంతమంది అమాయకులకు రేపు ఎలక్షన్ అయిపోతే తెలుసు ఈ ఆ లోకేష్ బాబుతో పాటుగా ఉన్నటువంటి ఈ దత్తపుత్రుడు కూడా ఆయన కూడా పాపం సర్వం నాశనం చేసుకుంటున్నట్టు ఒకసారి జాలేస్తుంది నిజంగా చెప్తున్నాను ఒకసారి జాలేస్తుంది ఎందుకంటే సినిమాల్లో బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడని చెప్పాడు ఆయన నేను కాదు ట్యాక్స్ కడుతున్నాడో లేదో తెలియదు రోజు 2 కోట్లు మరి ట్యాక్స్ కడుతున్నాడో లేదో అది చెప్పాలి రోజు 2 కోట్లు సంపాదిస్తుంటే దాన్ని కంప్లీట్ ట్యాక్స్ కడుతున్నాడో లేదో మనకు తెలియదు ఆయనే చెప్పాలి అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు ట్రాప్లో పడి చంద్రబాబుతో ప్రయాణం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం తాపత్రయపడేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాడు అటుగాక ఇటుగాక ఇటుగాక పోయేటటువంటి పరిస్థితి నా బాధ ఏంటంటే మా కొద్దిగా మా కులముడు కదా సరే నేనైతే ఎట్లాగూ కులం గర్వాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిగా రాజశేఖర్ పెట్టి ఉంటాను ఉన్నాను కానీ మా కులముల కొద్దిగా మా ఊరు ముఖ్యమంత్రి అవుతాడు మా ఊరు ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నారు అనుకుని పిచ్చి జనం వాళ్ళ అమ్మడు తిరిగి ఏర్లేసి సైలెన్స్ తీసి గందరగోళ కొడుతున్నారు వాళ్ళందరూ తీసుకెళ్ళి నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను ఆయన ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ పద్ధతి వల్ల నువ్వు నాశనం కాకుండా నాశనం అవ్వటమే కాకుండా నీతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ 2% 3%